రాష్ట్ర ప్రజలకు వైసీపీ ప్రభుత్వంలోని సకల సౌకర్యాలు అందుతున్నాయని విశాఖ జిల్లా అరకు ఎంపీ గొడ్డెట్టి మాధవి, ఎమ్మెల్యే చెట్టి పాల్గొన అన్నారు. వీరు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించి మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవి చేపట్టి 2 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా కేక్ కటింగ్ చేశారు. అలాగే ఎంపీ గొడ్డెట్టి మాధవి, ఎమ్మెల్యే చెట్టి పాల్గొన మాట్లాడుతూ గత ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేదని, చంద్రబాబు పెద్ద చీటింగ్ అని, ప్రజలకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. నిరుపేద ప్రజలకు కనీసం గూడు లేని పరిస్థితిని టీడీపీ ప్రభుత్వం కల్పించిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పదవి చేపట్టిన తర్వాత వృద్ధులకు పెన్షన్, విద్యార్థులకు విద్యాకానుక, రైతులకు రైతు భరోసా, వాహనదారులకు నిరుద్యోగ యువతకు చేయూత పథకం, ఎన్నో పథకాలను ప్రజలకు అందించిన ప్రభుత్వం వైసీపీ అని తెలిపారు. రోడ్లు, మంచినీటి సౌకర్యం, పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు వైసీపీ ప్రభుత్వంతోనే వచ్చాయని తెలిపారు. రాష్ట్ర ప్రజల కోసం వైసీపీ ప్రభుత్వం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉందని, కరోనాతో ప్రజలు అల్లాడిపోతుంటే రాష్ట్రంలో ఆసుపత్రులకు కోట్ల ఖర్చుతో కోవిడ్ వ్యాక్సిన్లు, ఆక్సిజన్, పలు సౌకర్యాలు కరోనా బారిన పడ్డ వారికి ఉచితంగా అందించవచ్చని తెలిపారు. 2 సంవత్సరాల్లో ప్రజల కోసం ఎంతో చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వందనని అన్నారు. చంద్రబాబుది మోసపూరిత పాలన అని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ట్రైబల్ కుటుంబాలందరికీ కూడా ఇది గొప్ప వరం. ఒకప్పుడు బయట తిరిగే వాళ్ళు, బయట నుంచి అంటే మా ప్రాంతాల నుంచి బయట ఉండేవాళ్ళు ఎవరో వచ్చి ఇద్దరు ముగ్గురు చెప్తేనే కానీ ఏం జరుగుతుంది, ఏం చేయాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, మేము ఎలా అభివృద్ధి చెందాలి అనే పరిస్థితుల్లో ఒకప్పుడు ఉండేవాళ్ళం. ఈరోజు నిజంగా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు రైతులకు, ఈరోజు రైతులకు చూసుకుంటే రైతు భరోసా. మొన్నటికి మొన్ననే పోయిన సంవత్సరం మరి కరోనా విపత్తు కాలంలో కూడా అందరికీ ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ప్రతి ఒక్క రైతుకి ఎవరైతే లబ్ధిదారులో వాళ్ళందరికీ కూడా వాళ్ళ చేతిలో పట్టా పెడుతుంటే నిజంగా ఆ రోజు మాకు చాలా సంతోషం, ఆనందం అనిపించింది. వచ్చిన దొడ్డిదారిన దొంగదారిన ఈరోజు విజయవాడ చేరుకొని ప్రజలు మనోభావాలకి భిన్నంగా పరిపాలించి ఆంధ్ర రాష్ట్రంలో అందరు రాష్ట్రాన్ని అతోగతి పాల్చేసిన చంద్రబాబు నాయుడు గారు పరిపాలన విసిగెత్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మారథ పట్టి ఈరోజు 151 స్థానాలు